మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అనుబంధ సంస్థ సిటిజన్ ఫర్ డెమోక్రసీ ముసుగులో మాజీ ఐఏఎస్ ఆఫీసర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో కేంద్ర ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేసి వాలంటీర్ల ద్వారా రాష్ట్రంలో 66,40,000 మందికి పెన్షన్లు ఇవ్వకూడదని ఫిర్యాదు చేయడం శోచనీయమని అన్నారు. మొదటి నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై విషయం కక్కుతూ ఉన్నారని, ఇప్పుడు బీద ప్రజలకు పెన్షన్ అందకుండా పెత్తందారులకు కొమ్ము కాస్తున్నారని, జగనన్న ఎప్పటికీ ప్రజల పక్షాన ఉంటారని, మళ్ళీ రెండోసారి జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకునేదానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ముఖ్యమంత్రిగా ఆయన ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చారో ప్రజలందరికీ తెలుసు అని, చంద్రబాబు ఇప్పుడు చెప్తే నమ్మేవారు ఎవరూ లేరని ప్రజలందరూ గమనిస్తున్నారని ఆయన అన్నారు. నా పేరు నాగార్జున రెడ్డి. ప్రభుత్వ సలహాదారునిగా పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ పనిచేస్తున్నాను. చంద్రబాబు గారి ఈరోజు నీచమైనటువంటి రాజకీయ కక్షతో ఈరోజు అవ్వా తాతలకైతేనేమి, వికలాంగులకైతేనేమి, మరి ఇంటిలోంచి బయటికి రానటువంటి వాళ్ళందరికీ కూడా 66,40,000 మందికి పెన్షన్లను ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇస్తూ ఉంటే 1వ తారీఖు కల్లా అందరికీ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి వారికి ఈరోజు వాలంటీర్ల ద్వారా ఇవ్వకూడదని చెప్పేసని మొదటి నుంచి కూడా వాలంటీర్ల మీద కష్టకట్టి వాలంటీర్ల వ్యవస్థ నిజంగా చెప్పాలంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్నటువంటి వ్యవస్థ భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా చేయలే. అందరూ మనల్ని మెచ్చుకుంటూ ఉంటే ఇక్కడ చంద్రబాబు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి విషపు కక్కుతూ మళ్ళీ ఎల్లో మీడియాలో విషపురాతలు రాయిస్తూ ఉన్నారు. మరి ఈరోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఐఏఎస్, ఆయన మాజీ ఎన్నికల అధికారిగా ఉంటూ సిటిజన్ ఫర్